సో హాయ్ హలో గాయస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గాయస్, మీకు ఆల్రెడీ ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నాను అనేసి థంబ్నైల్ అయితే అర్థమైపోయింది. సో నేను డైరెక్ట్గా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాను. సో చాలా మంది ఇప్పుడు ఫియర్గా అంటే ప్యానిక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. సో బ్రదర్, ఎగ్జామ్ పేమెంట్ డేట్ అనేది అయిపోయిందని చూపిస్తుంది మాకు వెబ్సైట్లో. సో ఏంటి, ఎక్స్టెండ్ చేశారు కదా April 17 వరకు, బట్ ఇప్పుడు ఎందుకు ఏ విధంగా చూపిస్తుంది అనేసి చాలా మంది అయితే మనకైతే కాల్స్ చేస్తున్నారు, అదేవిధంగా మెసేజెస్ చేస్తున్నారు. నేనైతే వాళ్ళకి ఏం రెస్పాండ్ అవ్వలేదు స్టార్టింగ్ లో అయితే, ఐఎమ్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే, ఫస్ట్ నాకు నేను తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఏమనేసి. సో దానికోసం అనేసి మీకైతే రెస్పాండ్ అవ్వలేదు. సో పూర్తిగా నాకు ఇప్పుడు ఏంటి అంటే అర్థమైంది. సో వాళ్ళు ఇంతకు ముందు కూడా ఎక్స్టెండ్ చేశారు April 9 వరకు ఇది అనేసి. సో వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమే కాబట్టి April 9 తర్వాత ఎవరు పేమెంట్ చేసినా కూడా రాకూడదు అనేసి అప్పుడు ఫిక్స్ చేసి పెట్టింటారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి, సో దీన్ని అప్డేట్ చేయలేదు అనమాట వీళ్ళు. సో దీన్ని అప్డేట్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఓకేనా, వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు చూసుకున్న తర్వాత మళ్ళీ టోటల్ గా మనకైతే క్లియర్ అవుతుంది. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా రాస్తారు, అదేవిధంగా బీటెక్ కి కూడా జాయిన్ అవుతారు. సో ఎందుకు అంటే, మీకు ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో మీరు ఎగ్జామ్ రాయడం కూడా బోర్డు వాళ్ళకు అంతే ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వాళ్ళైతే మీకు ఎగ్జామ్ రాయిపిస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటికే చాలా మంది సీట్స్ అనేటివి ఖాళీ అయిపోయాయి, చాలా మంది సీట్స్ అనేటివి వేస్ట్ అయిపోతున్నాయి అనేసి వాళ్ళైతే ఉన్నారు. సో దానికోసం మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను సింపుల్ గా ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఇదే. సో ఖచ్చితంగా మనకైతే మళ్ళీ ఇస్తారు, మీరేం భయపడద్దండి. ఒక 2-3 డేస్ వేస్ట్ అయినా పర్లేదు, April 17 వరకు ఉంది కదా. సో వాళ్ళు జస్ట్ అది అప్డేట్ చేయకపోవడం వల్ల మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే, ఎందుకు నేను రెస్పాండ్ అవ్వలేదంటే, వాళ్ళు నాకు ఎలాంటి రెస్పాండ్ అయితే అవ్వలేదు. నేను మెయిల్ కూడా చేశాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి రెస్పాండ్ అవ్వదామనేసి, సో వాళ్ళకి మెయిల్ కూడా చేశాను, వాళ్ళైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా కాల్ చేస్తుంటే కాల్ అయితే పోవట్లేదు. సో నాకేం అర్థం కాలేదు, తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా అనేసి నేనైతే కొద్దిగా సాయం మీద వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు కూడా ఐడియా రావట్లేదు ఎందుకు ఈ విధంగా చేశారు అనేసి. ఓకే, ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే, TV9 రిపోర్టింగ్ ఇద్దాము వాళ్ళకి. సో వాళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారేమో అనేసి ఆ సార్ వచ్చేసి TV9 రిపోర్ట్ చేశారనమాట. తర్వాత ఆ సార్ నాకు కూడా నెంబర్ ఇచ్చారు, నేను కూడా రిపోర్ట్ చేశాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే మేము ఇన్ఫార్మ్ చేస్తాము, సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు అనేసి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో గాయస్, ముందుగా నేను ఏం చెప్తున్నాను అంటే, సో మీరేం ప్యానిక్ సిచ్యువేషన్లు అయితే ఉండొద్దండి. మీకైతే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఎవరైతే అప్లై చేసుకోలేదో. సో ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు వెంటనే అప్డేట్ చేసిన వెంటనే మనకైతే మళ్ళీ రిలీజ్ అయిపోతుంది పేమెంట్. సో అప్పుడు మళ్ళీ మనము ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఇదే. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి, ఓకేనా. మీరు డైరెక్ట్ గా ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి ఇంకా ఎగ్జామ్ డేటే ఫిక్స్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా ఈ డేట్స్ అనేటివి ఉంటాయి. సో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఇలాంటి ఇష్యూస్ అనేటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇది జనరల్గా జరిగే థింగ్స్ కాబట్టి మనకేం భయం అవసరం లేదు. సో ఓకే గాయస్, ఇది టోటల్గా ఈ వీడియోలో. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గాయస్.